వెల్కమ్ టు పూజితభూపాల్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ మేమందరం బెంగళూరులోని లిటిల్ ఫన్ వరల్డ్లో ఉన్నామన్నమాట. ఇది కిడ్స్ ప్లేయింగ్ జోన్ ఏరియా. సో బిలో 14 ఇయర్స్ ఉన్న కిడ్స్ అందరూ ఇక్కడ ఆడుకోవచ్చు. వాళ్ళ నేమ్స్ ఎంట్రీ చేసుకొని ఇక్కడ పర్ అవర్కి ఇంత అని ఛార్జ్ చేస్తారనమాట. సో మనం 1 అవర్ కావాలంటే 1 అవర్ తీసుకోవచ్చు, 2 అవర్స్ కావాలంటే 2 అవర్స్ అనమాట. హవర్స్ బేస్ అనమాట అంతా. అండ్ ఎంటర్ అవ్వగానే అందరూ ఫుట్వేర్ అయితే లీవ్ చేసేయాలి, ఒక లాకర్స్ అనేవి ఇచ్చారు. సో అందరం ఫుట్వేర్ బయట వదిలేసి రావాలి. అండ్ పిల్లలు ఎవరైతే ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి నేమ్స్ ఎంటర్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీ సాక్స్ అనేది ఉండాలన్నమాట. ప్లే ఏరియా 2nd ఫ్లోర్లో ఉంది, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. సో ఫస్ట్ అయితే పిల్లల నేమ్స్ అంతా ఎంటర్ చేసుకొని మనీ పే చేయాలి. అది 1st ఫ్లోర్లో రిసెప్షన్ ఉంది, అక్కడంతా ఫార్మాలిటీస్ అయిపోయాక మనకి 2nd ఫ్లోర్కి అలో చేస్తారు. సో మనం 2nd ఫ్లోర్లో ప్లే ఏరియాలో ఎప్పుడు అయితే అడుగు పెడతామో అప్పటి నుంచి మన టైమర్ అనేది స్టార్ట్ అవుద్ది. అప్పటి నుంచి టైం కౌంట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం 1 అవర్ తీసుకుంటే 1 అవర్, 2 అవర్స్ తీసుకుంటే 2 అవర్స్, ఎగ్జాక్ట్గా మన టైం అవ్వగానే మనల్ని నేమ్స్ అనౌన్స్ చేసి బయట పంపించేస్తారు. ఇక్కడ నాన్న హాయ్ చెప్పు. చెప్పాను కదా 1 అవర్ తీసుకున్నామని. సో పర్ హెడ్ 400 ఛార్జ్ చేశారు, 4 మెంబర్స్కి 1600 పే చేశామన్నమాట. ఎందుకు 1 అవరే తీసుకున్నామంటే 1 అవర్ వీళ్ళు కంటిన్యూస్గా ఆడితే కంపల్సరీ టైర్డ్ అయిపోతారనమాట. సో 2 అవర్స్ తీసుకున్నా మనకి వాళ్ళంతా ఆడుకోరు, కాసేపటికే టైర్డ్ అయిపోతారు. ఎందుకు టైర్డ్ అయిపోతారంటే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట లోపల. సో ఇక్కడ నేను బయట చూపిస్తున్నవన్నీ మాకు విజిబుల్లో ఉన్నవి, ఇంకా పిల్లలకి లోపలికి ఎంట్రీ. సో పేరెంట్స్ అంతా బయటే ఉండాలన్నమాట, లోపల ఇంకా చాలా ఉన్నాయి. సో 1 అవర్ ఆడితే కంపల్సరీ డ్యామ్ షూ టైర్డ్ అయిపోయి ఇంకా వాళ్ళ వల్ల కాదు, వచ్చేస్తారు. అందుకని 1 అవరే తీసుకున్నాము. ఎవరైనా వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, సో మీరు కూడా 1 అవర్ ట్రై చేయండి. వాళ్ళు ఇంకా ఆడుకుంటామంటే తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సో ఒకేసారి 2 అవర్స్ 3 అవర్స్ అలా తీసుకుంటే అస్సలు ఆడుకోలేరు వాళ్ళు, ఎందుకంటే వెళ్ళిన కాసేపట్లోనే ఇది ఆడాలి అది ఆడాలి అని చెప్పి హడావి టకటక ఇది అది అన్నీ కలిపి ఆడేసి ఫుల్గా అలసిపోతారనమాట. సో ఇక్కడ మా వాళ్ళు అయితే అలానే అలసిపోయారు. ధృతి అయితే ఇక్కడ 1 మినిట్ ఉంటే ఇంకొక ప్లేస్లో ఇంకొక 1 మినిట్ ఉంటుంది, తనకు అసలు ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట ఏది ఆడాలి ఏంటి అని. సో అన్ని గేమ్స్ ఉన్నాయి లోపల పిల్లలకి, అండ్ అన్ని సేఫ్ గేమ్సే అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను చూపించే గేమ్స్ అన్నీ కూడా 1/4 పార్టే, లోపల చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కేఫ్ ఉంది, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇంకా మనకి నాకు ఎస్పెషలీ టీ పిచ్చి కదా అని చెప్పి టీ తెచ్చుకున్నాను. అబ్బా ఎందుకు తీసుకున్నాను రా అనిపించింది, అస్సలు నచ్చలేదు. ఇంకా తీసుకున్నాను, పే చేశానని చెప్పి తాగుతున్నాను అన్నమాట. అండ్ ఎందుకు నచ్చలేదు ఆ టీ అంటే, నాకు ఏదో మిల్క్ పౌడర్ వేసి ఇన్స్టెంట్గా టీ చేయించారు, అస్సలు బాగాలేదు. కానీ ఎంత చండాలంగా ఉన్నా టీ మాత్రం నేను వేస్ట్ చేయను.
సో తాగేశాను అనమాట. అలానే ఇంకా ధృతి ఆడడానికి భయపడుతుంటే లోపలికి పేరెంట్స్ వెళ్ళొచ్చు అని చెప్పారు. అండ్ పేరెంట్స్ ఎవరైతే లోపలికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళకు కూడా సాక్స్ కంపల్సరీ అని చెప్పారు. సో ఇంకా నేను సాక్స్ వేసుకొని ధృతితో కాసేపు స్లైడింగ్ ఆడిపించాను అనమాట. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు వీకెండ్స్ పిల్లల్ని ఇలా తీసుకెళ్తే మంచిగా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు, మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారు అనమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళచ్చు. మనం పే చేసే 400 వర్తబుల్ అనమాట. సో గాయస్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.